पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणी भगवद्गीत మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा స్వజనమును చంపుటకి ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ్యాన వ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః.
ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతి సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతి క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్తమయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం
కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూడును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః, అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. పార్థ, నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడుగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు, జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలెను. యజ్జదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః, సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు, దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురు, లోకమంతయు దానినే అనుసరించును. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వరః. అర్జున, నీవునర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయుము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు ఎట్లు కప్పబడును, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే స.
సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధినొందును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. అనురాగము భయము క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మనువర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని ఏ ఒక్కని యందును అనురాగము గాని ద్వేషము గాని లేవు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు, యవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవు, అట్టివాణిని పండితులని విద్వాంసులు పలుకుదురు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఆహ ఆ. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మవిద్యయను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతి కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును
అతడు తామరాకును నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడ్డాడు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును అతడికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిజైవస్వ్యపాకే చ పండితాః సమదర్శినః. విద్యావినయ సంపన్నుడు బ్రాహ్మణుని యందును, శునకము శునక మాంసము వండుకుని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి ఉంది. శక్నోతి హైవయసోఢుం ప్రాచరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్య సుఖీ నరః. దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అర్షడ్వర్గములు జయించును అట్టివాడు యోగి అనబడును. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయ క్రోధో యసదా ముక్తయేవ సః. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడయ్యుండును అట్టివాడే ముక్తుడనబడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. సకల యజ్ఞ తపఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయు మోక్షమును పొందుచున్నాడు. యం సన్యాస ఇతి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. అర్జున, సన్యాసమని దేనినందురు? దానిని కర్మయోగమనియు అందురు. అట్టి ఎడ సంకల్పత్యాగమనర్పని వాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారాదులు కర్మాచరణము గలవానికి ఆత్మ సంయమ యోగము లభ్యము. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలిలేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా
సర్వత్ర సమదర్శన ఆ సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు. భూమిరాపో అనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టధాగా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. అర్జున, నాకన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గృచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది. పుణ్యోగంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్ల భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. దైవీహేషా గుణమయీ దైవీహేషా గుణమయీ మమ మాయా దురచ్యయా మామేవ యే ప్రపద్యంతే మాయా మే తాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణు జొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము.
चतुर्विधा भजन्ते माम् जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ आर्तुलु జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుతున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతి వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుచున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాశ్చత్ర సంశయః. ఎవడు అంచకాలమును నన్ను స్మరించుచూ శరీరమును వదలుచున్నాడు వాడు నన్నే చెందుచున్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేజ్యః సర్వస్య ధాతారమచించ రూపం ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్రచిత్తమును దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషుని చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షరయుక్తః తమాహుః పరమాంగతిం యం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమ పదము. శుక్లకృష్ణే గతి హ్యేతే జగతస్యాశ్వతీమతే ఏకయాయాచనా వృత్తిం అన్యయా వర్తతే పునః. జగత్తునందు శుక్లకృష్ణములనిడి రెండు మార్గములు నిత్యములుగానున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అచ్యేతి తత్ సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థాన ముపైతి చార్జౌ. యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన, యజ్ఞతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదవిని పొందగలడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహౌ. ఊ
పార్థ ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందులీనమగుచున్నవి. మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుతున్నాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతి. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందును నన్నే ధ్యానించుచుండును అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు అట్టివాణిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. మన్మనాభవమద్భక్తో మజ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్యేవా ఆత్మానం మత్పరాయణగా. పార్థ, నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, రాజగుహ్య యోగములు సమాప్తము. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావమానసా జాతా ఏషాం లోకా ఇమా ప్రజాః. కశ్యపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్లలోకమందలి సమస్త భూతములను జన్మించెను. మచ్చిత్తా మద్గత ప్రాణా మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావమిరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూత శయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంతయేవచ. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి పెంపు నాశములకు నేనే కారకుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. ఆ
వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధి నేనే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలకలయతామహం, మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవ తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంశ సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు. పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ, దివ్యములై నానావిధములై అనేక వర్ణములై అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కన్నులార దర్శింపుము. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాం తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వా నురగాంశ్చ దివ్యాన్. అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం, నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఆ దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నాయందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. అర్జున, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వానభవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, ఈ ప్రపంచము నిల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగలవారిందెవ్వరూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్
మయాహతాం స్వం జహిమా వ్యధిష్ఠా యుజ్యస్వజేతాసిరణే సపత్నాన్. ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాది యోధవీరుడు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహంతదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహు భవ విశ్వమూర్తే సహస్రబాహు భవ విశ్వమూర్తే. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ. సుదర్శనమిదం రూపము దృష్టవానసి యన్మమ దేవాప్యస్వరూపస్య నిత్యం దర్శనకాంక్షిణ. అర్జున, నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచుందురు. మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతి శ్రద్ధయా పరయోపీత స్థిమీయుక్తతమామత. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారచ్యంతము నాకు ప్రీతిపాత్రుడు, వారే ఉత్తమ పురుషుడు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అభ్యాస యోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది. అనపేక్ష ఉదాసీనో గతము యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియః. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగును, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రులయందును మానావమానములయందును శీతోష్ణ సుఖదుఃఖాదులయందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనస్సు గలవాడై నాయందు భక్తి ప్రపత్తుల చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.
Idam shariram kaunteya kshetramiche bhidiyate etajyo vetitam prahu kshetrajna iti tadvidaha Arjuna dehamu kshetramaniyu దేహము నిరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట మోక్షప్రాప్తియందు దృష్టి కలిగి ఉండుట జ్ఞానమార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే ప్రకృతిని మాయయని ఎందురు అది శరీర సుఖదుఖాదులను తెలియజేయును క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖములను అనుభవించుచుండును సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్త్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరును చూచును వాడే ఎరిగినవాడు అనాదిత్వాన్ నిర్గుణత్వా పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే అర్జున గుణనాశనరహితుడైన వాడు పరమాత్మ అట్టి పరమాత్మ దేహాంతర్కుదుడయ్యును కర్మలను ఆచరించువాడు కాడు యథా ప్రకాశయచ్చేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత పార్థ సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడు ఆ విధముగనే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగము భక్తి యోగము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుతున్నాను సర్వయోనిషు కౌంతేయ
மூர்த்தய சம்பவந்தியா தாசாம் பிரம்ம மகஜோனிஹி அகம் பீஜ பிரதப்பிதா ஆ అర్జునా, ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన జానక అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటం చేసి సుఖజ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని భద్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినౌ ఆ ఓ కౌంతేయ, రజోగుణము కోరికల యందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుచున్నది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్ని భద్నాతి భారత. అర్జున, అజ్ఞానము వలన పుట్టునది తమో గుణము, అది సర్వప్రాణులను మోహింపజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బధుని చేయును. మానావమానయో తుల్యస్తు తుల్యః మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగీ గుణాతీతస్ ఉచ్యతే. మానవమానములయందు శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవారిని త్రిగుణాతీతుడందురు. ఊర్ధ్వమూల మదస్యాఘం ఊర్ధ్వమూల మదస్యాఘం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షం అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టి దాని నెరింగిన వాడే వేదార్థసారమెరింగినవాడు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. పునరావృత్తి రహితమైన మోక్షపదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమునకు అతీతమై నా ఉత్తమ పదమయ్యున్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. తేజక్షమాధృతి శౌచం
అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థా సంపదమాసురీ. పార్థ, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపకుండుట, కావరము లేకయుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున పుట్టిన వారికుండును. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం చజేత్. కామక్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున వారిని వదలివేయవలయును. యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విషయములను అనుసరింపక ఇచ్ఛామార్గమును ప్రవర్తించువాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమపదము నందజాలడు. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావయ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగానున్నవి. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేత గణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుతుందురు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు ప్రియము హితములతో కూడిన సత్యభాషణము వేదాధ్యయనమునర్చుట వాచిక తపస్సని చెప్పబడును. కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుశ్చాగం విచక్షణాః. జ్యోతిష్టోమాది కర్మలను ఆచరింపకుండుట సన్యాసమని, కర్మఫలము ఈశ్వరార్పణమునర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం
Bhavachya chaginam prechya natu sanyasinam kvachit. Karma phalamulu priyamulu apriyamulu priyati priyamulani moodu vidhamulu. Karma phalamu korinavaru janmantaramulandu aa phalamulanu ponduchunnaru. Korani varu aa phalamulanu janmantaramuna pondajalakunnaru. Pravruttincha nivruttincha karyakari bhayabhayi bandham mokshancha yaveti buddhissa partha satviki. Arjuna, karma moksha margamula kartavya bhayabhayamula bandha mokshamula ye jnanam erugutunnadu adi satvaguna samudbhavamani erugunu. Ishvara sarvabhutanam hrudeshe arjuna tishtati brahmayan sarvabhutani yantrarudhani mayaya. Ishvarudu ella bhutamulaku niyamakudai pranula hrudayamandunna vaadai jantragaadu bommala naadinchu reetiga pranula bhramimpajeyuchunnadu. Sarva dharman parichajya mamekam saranam vraja aham tva sarva papebhyo mokshayishyami ma suchaha. Samasta karmala na karpinchi nanne sharanu bondina ella papamula nundi ninnu vimuktuni ga vintunu neevu chintimpakumu. Yaidam paramam guhyam madbhakteshvabhidasyati bhaktim mai param krutva mame vaishyatya samsayaha. Yavadu paramotkrushtamainediyu parama rahasyamaina ee geeta shastramunu naa bhaktulaku upadesham cheyutunnadu vaadu mokshamuna karuhudu. Kachide tatsrutam partha tvayaikagrena chetasa kachita jnana sammoha pranashtaste dhananjaya. Dhananjaya paramagopchamaina geeta shastramunu chakkaga vintiva నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా. కృష్ణ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతా స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అచ్యుత, నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది, నాకు సందేహములన్నీయు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించదను. Ya
यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिः ध्रुवानीतिर्मतिर्मम యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు ధనుర్ధారియగు అర్జునుడు ఎతటనుందురు అతడ సంపద విజయము ఐశ్వర్యము స్థిరమగు నీతియుండును. గీతాశాస్త్రమిదం పుణ్యం గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోపదమవాప్నోతి భయశోకాదివర్జితః గీతాశాస్త్రమును ఎవరు పఠించురు వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన గుణత్రయ విభాగ పురుషోత్తమ ప్రాప్తి దేవాసుర సంపద్విభాగ శ్రద్ధాత్రయ విభాగ మోక్ష సన్యాస యోగములు సర్వము సమాప్తము. समस्त सन्मंगलानि सन्तु असतो मा सद्यमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया Shanti, Shanti, Shanti.